హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేయండి దాని పక్కన బెల్ కూడా ఉంటుంది ఆ బెల్ ఐకన్కి ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కానీ మీకు ఏమంటే నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు అయితే మనం ఈరోజు తెలుసుకుపోయే టాపిక్ ఏంటంటే మనకి ఇప్పుడు కరోనా సమయంలో అందరూ ఆవిరి పట్టండి ఆవిరిపట్టండి ఆవిరిపడండి చెప్తున్నాను అన్నట్టు ఆవిరి పట్టడం వల్ల మనకేమైందంటే కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అన్నట్టు అయితే దానికోసం మనం ఏంటంటే మార్కెట్లో మనకు కార్వల్ ప్లేస్ ఈజీ బ్రీత్ అని ఆవిరి పట్టే క్యాప్సులు దొరుకుతున్నాయి అవి ఇలా ఉంటాయి ఉంటాయన్నట్టు గ్రీన్ కలర్లో అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే గ్రీన్ కలర్లో ఉండే ప్రతిదీ ఆవిరిపడటానికి కాదు గ్రీన్ కలర్లో ఉండే ప్రతి క్యాప్స్లో ఆవిరిపడడానికి కాదు కొంతమంది ఏమనుకుంటున్నారంటే విటమిన్ ఇ ఉంటుంది కదా ఇంక ఇది విటమిన్ ఇ అంటే ఇది అన్నట్టు ఈ విటమిన్ ఈ ఆవిరిపట్టే క్యాప్సూల్స్ అనుకుంటారు అన్నట్టు ఎలా ఉంటుందంటే రెండు సేమ్ ఉంటాయి చూడడానికి మామూలుగా ఇది కొంచెం చూస్తే కానీ అర్థం కాదు కరెక్ట్గా ఏది మనకని అయితే కొంతమంది ఎలా డౌట్ పడుతున్నారు అంటే నాకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలా అడుగుతున్నారు అడుగుతున్నారంటే ఒక 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 పర్సన్ వచ్చి అడిగింది అన్నట్టు ఏమడిగింది అంటే ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఇవ్వండి ఆవిరి పెట్టడానికి అని అడిగింది నేను మీకు ఈ విటమిన్ క్యాప్సిల్స్ కావాలా పెట్టడానికి క్యాప్సిల్స్ కావాలని అడిగాను అన్నట్టు ఆమెండి అదేంటి రెండు సేమే కదా అండి సేమ్ కాదు విటమిన్ ఈ అంటే వేరేది ఆవిరిపడటం వేరే ఇ రెండు వేరే వేరే క్యాప్సిల్స్ వేరే వేరే ఉంటాయి దాన్ని దీన్ని మిస్చూజ్ చేయదని చెప్పానట్టు అంటే మాకు అర్థం కాలేదన్నట్టు అర్థం ఓ ఓన్ రోజుల నుంచి ఏమనుకుంటున్నాను అని అని చెప్పిందన్నట్టు ఆమె అయితే నాకు డౌట్ వచ్చిందనట ఇలా ఒకవేళ మనకు ఒకవేళ కనుక మనకు కన్ఫ్యూజన్లో ఇవి తెలియకుండా వేసుకుంటే ఏం జరుగుతుంది మనం తెలుసుకుందాం అయితే విటమిన్ ఈ క్యాప్సిల్ అంటే ఇలా ఉంటుంది ఓన్లీ దీంట్లో విటమిన్ ఇ ఒకటే ఉంటుంది దీన్ని మామూలుగా ఏంటంటే హెయిర్ గ్రోత్కి హెయిర్ పెట్టుకుంటారు ఏంటే హెయిర్కి ఇది క్యాప్సిల్ ఉంటుంది కదా ఈ పలగొట్టేసి హెయిర్ పెట్టుకుంటారు కొంతమంది ఫేస్ పెట్టుకుంటారు కొంతమంది ఇక్కడ డార్క్ మార్క్స్ ఐకి కూడా పెట్టుకుంటారు ఐ కింద కూడా పెట్టుకుంటారు కొంతమంది మెడలకు కూడా పెట్టుకుంటారు అంటే మెడకు కూడా నల్ల మచ్చలు ఏమైనా ఉంటే వాటి కూడా పెట్టుకుంటారు వాటి పెట్టుకుని కొంతమంది వేసుకుంటారు లోపలికి వేసుకొచ్చినాడు ఓరల్ ద్వారా వేసుకోవచ్చు ఇది ఇలా యూజ్ చేస్తారు విటమిన్ ఇని ఒకవేళ వాళ్ళు ఏం చేశారంటే విటమిన్ ఇ అనుకొని పొరపాటున ఈజీ బ్రీత్ అంటే ఏదైతే మనం క్యాప్స్ ఉన్నా అవి వేసుకున్నారనుకోండి దీంట్లో ఏంటంటే మామూలుగా క్యాంఫర్ ఉంటుంది యూకెడ్లిప్టాయిలు మిత్తనాలు టెర్పినాలని అవి ఉంటానంటే ఇవి ఏంటంటే చాలా గాఢత కలిగి ఉంటాయి చాలా గాఢత ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇప్పుడు ఇందులో అంటే ఏంటంటే పుదీనా పుదినాకుతో ఉంటుంది కదండి మనకు పుదీనాను మనం ఒకవేళ ముట్టుకొని ఫేస్ ముట్టుకుంటేనే మనకు మండిపోతుంది మొత్తం క్యాంఫర్ అంటే ఏంటిది మనకు కర్పూర్ కర్పూరం బిల్లని అంటూ అవి కూడా చాలా గాఢతను కలిగి ఉంటాయి ఒకవేళ కనుక వారు తెలియక విటమిన్ ఈ క్యాప్సూల్సే అనుకొని వీటిని కనుక మొహానికి పెట్టుకోవడము జుట్టుకు పెట్టుకోవడము మెడ దగ్గర రాసుకోవడము లేకుంటే పొరపాటు నోట్లు వేసుకోవడం జరుగుతుంది మాత్రము చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అంటే మనిషి ప్రాణాలు ఏం పోవు కానీ ఇక ప్రాణం పోయే స్థితికి వస్తుంది అన్నట్టు అంటే ఇక ఒకవేళ లోపల వేసుకుంటే అది మామూలుగా బయట పలుగుతాయం రాదు ఒకవేళ లోపలికి వెళ్ళిన తర్వాత కడుపులో పలిగిపోయింది అనుకోండి కడుపులో మంట రావడం ఉంటుంది మంట మామూలు మంట ఉండదు అన్నట్టు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరు వేసుకున్నారు ఒక వేసుకొని ఇలా జరిగింది ఇప్పుడు ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళగానే నాకు దగ్గు సరుతుందని చెప్పారు అనుకోండి దగ్గు సర్దు ఇప్పుడు ఏం చేస్తాను అంటే మెడికల్ చెప్పాడు దగ్గర ఉన్న టాబ్లెట్ సర్ది ఉన్న టాబ్లెట్ ఇచ్చి వాటితో పాటు ఇవి అన్నట్టు ఇవి కూడా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీటిని తెలియదు అన్నట్టు వాళ్ళకు ఫస్ట్ వీళ్ళు అడగారు వాళ్ళు చెప్పరు ఎందుకని ఎలా యూజ్ చేయాలని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వేసినట్టదో ఒక టాబ్లెట్ ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని ఇది కూడా వేసుకోవాలనుకోండి ఇది కూడా వేసుకుంటారంట ఇది కూడా వేసుకున్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది అన్నట్టు ఇంకొంచెం చేస్తారంటే ఒకవేళ ఇప్పుడు విటమిన్ ఇ అనుకోండి ఈ విటమిన్ ఇ తీసుకొని ఆవిరిపడితే దాంట్లో వేసి ఆదురుపడితే వాళ్ళకి ఏమి రాదు ఏమి పని చేయదు అన్నట్టు సో అదనట్టు ఇది చాలా చిన్న విషయమే కానీ ఇది క్లారిటీగా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతనే వాడాలి ఒక మీరు క్లియర్గా వెళ్ళినప్పుడు కూడా షాప్కి వెళ్ళినప్పుడు ఫార్మసీకి వెళ్ళినప్పుడు మెడికల్కి వెళ్ళినప్పుడు కూడా కరెక్ట్ క్లియర్గా అడుగు అడగాలి మీరు ఇది దేనికి పనిచేస్తుంది అడగాలి ఒకవేళ మీరు విటమిన్ ఇ అంటే విటమిన్ ఇనే తీసుకోవాలి మీకు ఆవిరి బట్టేది ఉంటే ఆవిరి పట్టేది మాత్రమే తీసుకోవాలి కానీ మీరు విటమిన్ ఈ ఆవిరి బట్టి అని మీరు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి తీసుకోవడం జరగకూడదు అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దీని గురించి టాపిక్ మీరు ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్